ఆలూ గోబీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలూ గోబీ కర్రీ కావాల్సిన పదార్థాలు బంగాళదుంప ఒకటి, కాలీఫ్లవర్ ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు రెండు రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఎండు కొబ్బరి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. కవిత గారు, స్టవ్ ఆన్ చేశాను. సరే మేడం. ఓకే. ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కండి మేడం. సో ఇలా వంటలు చేస్తూ పాటలు పాడుతూ ఉంటారా మీరు? అంటే చిన్నప్పటి నుంచి అది ఒక హాబీ మేడం, పాడుతూ ఉంటాను. సో ఇప్పుడు కూడా చక్కగా వంట చేస్తూ ఒక పాట పాడండి. ఓకే మేడం, పాడతాను. మనలోని ప్రాణమ్మ, మనదైన రూపమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, కనిపించే దీపమ్మ, కరుణించే కోపమ్మ, వరమిచ్చే తీపి శాపమ్మ, నాలి అమ్మగా తోండగా, జోలాలి పాడన చల్లగా చల్లగా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ. వెరీ నైస్. మనకు ఆకలేస్తే అన్నం పెట్టేది కూడా అమ్మే కదా. అమ్మకి డెడికేషన్ మేడం సాంగ్. అవును. సో మీ పిల్లలు నేర్పించారా పాటలు ఇలాంటివి? చిన్న బాబు పాడతారు. వెరీ నైస్, బాగా పాడారు మీరు కూడా. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ మనం ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు వేసుకోవాలి. సో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా మినపప్పు అది పెట్టుకోండి మేడం. కరివేపాకు వేస్తాను. మూత చీటపట్టలు ఆడుతుంది. ఓకే, ఇది నా షీల్డ్. తప్పదు కదా మేడం. కరివేపాకు వేస్తాం. ఇంగువ వేసుకోవాలి మేడం కొంచెం. ఇంగువ, ఉల్లిగడ్డలు, ఇది కొంచెం వేగాలి కదా, టైం పడుతుందండి. కొంచెం సాల్ట్ వేద్దాం. ఉప్పు వేయండి. తొందర వేగుతుంది కదా. ఇంకా కొంచెం రెడ్ అవ్వండి మేడం. ఇంకొంచెం కలర్ రావాలా? ఓకే. ఇవి ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కదా, ఉడకబెట్టి తెచ్చారా? ఉడకబెట్టి తీసుకొచ్చాను. ఉడకబెట్టినప్పుడు ఉప్పు ఏమైనా వేసారా? లేదండి, అలానే ఉడకబెట్టేసాం. జస్ట్ అలాగే విడివిడిగా విడివిడిగానే. దీంట్లో కూడా అవి ఉంటాయి కదా, అంతా క్లీన్ చేసి ఉడకబెట్టేస్తారు. ఎప్పుడైనా ఈ గోబీ కొంచెం వేడి నీళ్ళలో వేసి తీస్తేనే బెటర్ కదండి. చేసుకోవాలి, దాంతోపాటు దీన్ని బాయిల్ కూడా చేసేస్తాం. బెటర్. నెక్స్ట్ ఏం వేయాలండి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పేర్లు ఏంటి మీ శ్రీవారిని పిల్లలది? ఆయన పేరు శేఖర్, పెద్ద బాబు పేరు శశి, చిన్న బాబు పేరు కోము. కోమల్ కుమార్. కోము అంటాం. ఓకే, డిఫరెంట్గా ఉంది కదా నేమ్. అవును, నాకు కొమ్మ అన్నట్టు వినిపించింది. అలా కూడా పిలుస్తుంటాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వేసాను మేడం. మీకు ఫ్రీ టైం ఉంటుందా మేడం? మూవీస్ అంటారు ఇక్కడ, షూటింగ్స్ లో ఉంటారు, ఫ్రీ టైం మీకు ఉంటుందా? నాకు అలాగే ఉంటుంది, తెచ్చుకుంటాం మనం కదా. అంటే మేముంటే ఇంట్లోనే ఉంటాం పూర్తిగా. ఏం చెప్తున్నారండి, బిజినెస్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు, పిల్లల్ని చూస్తున్నారు, అది కూడా అన్ని ఇంట్లోనే కదా. లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఇంట్లో. నాకు లాక్ టైమ్ లో ఫ్రీయే ఫ్రీ తెలుసా. ఆలు వేసుకున్నామండి. లాక్డౌన్ 3 మంత్స్ మీరు ఫ్రీగా ఉండింటారు. 1 ఇయర్. 1 ఇయర్. ఎస్పెషల్లీ మీ ఆర్టిస్ట్ల కోసం లాక్డౌన్ అనేది చాలా చాలా హెల్ప్ చేసి ఉంటుంది ఇంట్లో ఉండడానికి, పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి. కూడా చాలా చేసామండి. ఎంతైనా పని పిచ్చి ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే కదా. కొంచెం స్క్రీన్లో పెట్టండి. పిల్లలు కూడా అస్తమాన ఇంట్లోనే ఉంటారండి, వీళ్ళు వెళ్ళరేంటి అక్కడికి అంటూ ఉంటారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మీకు ఉండదు కదండి. ఆ 1 ఇయర్, ఆ 3 మంత్స్ మీరు బాగా ఫ్యామిలీతోనే ఉండుంటారు కదా. యా, యాక్చువల్లీ ప్లాన్ మీ పిల్లలు మిస్ అవుతుంటారు కదా.
నెక్స్ట్ గోబీ కూడా వేసేసామండి. ఓకే, ఫుల్ మెహందీ అంతా పెట్టుకుని వచ్చారు చక్కగా, షోక్ వస్తున్నాం కదండి. కొంచెం ప్రిపరేషన్ ముందు రోజు నుంచే ఉంది కొంచెం కదా. బాగుంటుంది సరదాగా అలా తయారయ్యి ఇంట్రెస్ట్ గా వచ్చి చేస్తే. కారం, ఇది ఉప్పు వేసిన కారమా? కలర్ ఎలా ఉంది? ఉప్పు వేసిన కారం. ఇది ఇంట్లో చేసుకుంటే అలా చేస్తారా? ఇంట్లో కొట్టిస్తాం కదా, ప్యాకెట్ ది బాగుండదు. ఓకే, ఇంకేం వేస్తారు? కొంచెం సాల్ట్ వేస్తాం. ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో వేసాం కదా, లైట్గా వేస్తాం. ఓకే మేడం, దీనికి కొంచెం సేపు చివరిగా వేస్తాను, లాస్ట్లో వేస్తాను. దీనికి కొద్దిసేపు మగ్గని చేద్దాం. డ్రైగానే ఉంటుందా? కొంచెం వాటర్ పోసుకోవచ్చు మేడం, వాటర్ పోసుకొని కొబ్బరి పొడి వేసుకుంటే అయిపోతుంది. సో చుట్టుపక్కల వాళ్ళతో పాట్లక్ చేయడం అలా ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? ఇంకా ఎక్కువ టైం ఉండదు. ఇంకా ఏమైనా శారీస్ తీసుకొచ్చిన ఏమంటే వాట్సాప్లో పెట్టడం, రమ్మనడం షాప్కి, అంతే. కొబ్బరి పొడి వేసాను మేడం. ఇది ఎండు కొబ్బరా? ఎండు కొబ్బరి గ్రైండ్ చేసింది. డైరెక్ట్గానే వేపడం అట్లా ఏం లేదు, డైరెక్ట్గానే గ్రైండ్ చేసింది. కొంచెం వాటర్ వేయాలా అక్కర్లేదా? వేసుకున్నాం మేడం. పోయినా? కొన్ని వేయండి. పోయినా కొద్దిగా చెప్పండి ఎంతో. ఓకే చాలు మేడం. సో అన్నీ కలవడానికి కొద్దిగా నీళ్ళు అంతే మేడం. ఆల్రెడీ అన్నీ బాయిల్డే కదా, ఉడికిపోయినాయి కదా, కొంచెం సేపు అంతే అయిపోతుంది. ఓకే అంతేనా? అంతే మేడం, ఒక 2 మినిట్స్ అట్లా మూత పెడదాం. కొంచెం చిన్న పెట్టండి మేడం. ఇది ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం చూద్దాం ఓ చిట్క. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్క. మనలో చాలామంది అతి చల్లటి నీళ్లు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని అలాగే తాగేస్తూ ఉంటారు. ఇలా తాగడం వల్ల అప్పటికి దాహం తీరినట్టు అనిపించినా కానీ అంత మంచిది కాదు. ముఖ్యంగా భోంచేసేటప్పుడు, భోంచేసిన వెంటనే నీళ్లు తాగడం అంత మంచిది కాదు. భోంచేసిన ఒక 1/2 గంట లేదా 1/2 అవర్ తర్వాత కాస్త గోరువెచ్చటి నీళ్లు తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. చిట్కా చూసాం కదా, అలాగే చూద్దామండి ఆయనలాగా. ఓకే అండి, ఇది అయిపోయింది. లాస్ట్ మనం కొత్తిమీర వేసేసి తీసేస్తుంది. ఓకే మేడం, స్టవ్ ఆఫ్ చేసేయండి. కొబ్బరి వేస్తే దాని ఫ్లేవరే వేరు కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే మేడం, మన ఆలూ గోబీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఆలూ గోబీ కర్రీ రెడీ. మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని, మరోసారి చూసేద్దాం. ఆలూ గోబీ కర్రీ తయారీ విధానం. ముందుగా కాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, ఎండు కొబ్బరి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఆలూ గోబీ కర్రీ రెడీ.